వైద్యుల అప్రమత్తతను ప్రశ్నిస్తూ ధైర్యంగా ఉన్న పరిస్థితులను సవాల్ చేస్తూ వైరస్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. దుబాయ్ నుంచి వస్తున్న ఓ తెలంగాణ వ్యక్తికి ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ తో వైరస్ ఎఫెక్ట్ బయటపడింది. కేసు కూడా పాజిటివ్ అని తేలడంతో ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న అంబులెన్స్, ఈ అంబులెన్స్ లోనే చకచకా ఎక్కించేశారు. బయట ప్రపంచానికి ఎఫెక్ట్ కాకూడదు అన్నది ఒక కారణం, వైరస్ సోకిన వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని ఉండకూడదు అన్నది లక్ష్యం. దీంతో అతని గాంధీలోని ఐసోలేటెడ్ వార్డుకు పంపించారు. ప్రస్తుతం అతనికి అక్కడ పగడ్బందీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, దుబాయ్ నుంచి వస్తున్న ఓ వ్యక్తికి కోవిడ్-19 వైరస్ ఉందని గుర్తించి 3 రోజులైంది. అధిక టెంపరేచర్తో ఉండటంతో అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. మొదట కరోనా అనుమానిత కేసుగానే వైరాలజీలో టెస్టులు చేశారు. పుణేకి శాంపిల్స్ పంపించారు. ఇక్కడ అక్కడ 2 చోట్ల వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాకే కేంద్ర ఆరోగ్య శాఖ కేసు వివరాలను బయటపెట్టింది. ఇన్నాళ్ళు కరోనా కేసులే లేకుండా జాగ్రత్త పడిన ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖకు ఇప్పుడు కరోనా పెను సవాల్గా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోఠిలోని ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ లో మంత్రి ఈటెల రాజేందర్ రివ్యూ చేపట్టారు. ఇన్నాళ్ళు కరోనా కేసులే లేకుండా జాగ్రత్త పడిన ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖకు ఇప్పుడు కరోనా పెను సవాల్గా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోఠిలోని ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ లో మంత్రి ఈటెల రాజేందర్ రివ్యూ చేపట్టారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఒక్క మనిషిని కూడా వదిలిపెట్టకుండా గతంలోనే థర్మో స్క్రీనింగ్ చేసినప్పుడు ఎంతమంది ఉంటే అంతమందిని వైరస్ లేకపోయినా పాజిటివ్ రాకపోయినా కూడా మేము చేసినాం. ఇక్కడ కూడా ప్రతి వ్యక్తిని చేయాల్సిందే కదా, ప్రికాషన్ మేము తీసుకోవాల్సిందే కదా, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఐడెంటిఫై అయింది, జస్ట్ 1 o'clock మేము కన్ఫర్మ్ చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వంతో. ఇప్పుడు 1 o'clock నుంచి ఇప్పటిదాకా మేమంతా మొత్తం మా డిపార్ట్మెంట్లో కూర్చున్నాం, ఒక కంట్రోల్కి వచ్చినాం, ఏం చేయాలి ఏం ఎట్లా చేయాలి అని కంట్రోల్కి వచ్చినాం. ఇప్పుడు ఆ పని అంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టు, అది ఐసోలేటెడ్ వార్డ్, అది ఐసోలేటెడ్ వార్డ్ అక్కడ పెట్టుకున్నాం మేము, గతంలో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, అది ఐసోలేటెడ్ వార్డ్ ఏం లేదు. మాకు అన్ని మాస్కుల కొరత ఏం లేదు, సరిపోలు ఉన్నాయి. కొన్ని ఆర్డర్ కూడా పెట్టుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, స్పెషల్గా ఏమైనా ఫండ్ కావాలి తీసుకోండి, గంట గాబరపడాల్సిన అక్కర్ లేదు, మన దగ్గర ఏం లేదు కదా, మన హ్యూమిడిటీ మన టెంపరేచర్కి లేనప్పుడు గంట ఆందోళన పడాల్సిన అక్కర్ లేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు మానిటర్స్ కానీ మాస్కులు కానీ మెడిసిన్స్ కానీ అని కూడా ప్రొక్యూర్ చేసుకున్నాం. ఇస్కే బా ఉన్కు గాంధీ హాస్పిటల్ మే ఐసోలేటెడ్ వార్డ్ మే రక్కే